మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు. ఈరోజు మీరు రైటర్ 3 మాడ్యూల్ ప్రాక్టికల్ పరీక్షకి హాజరవుతారని మీ అందరికీ తెలుసు. ఈ ప్రాక్టికల్ పరీక్షలో మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. మీరు సరైన సమాధానాలని మీ కంప్యూటర్లలో ప్రాక్టికల్గా చేసి చూపించాలి. మొదట ఈ పరీక్ష యొక్క నియమాలను తెలుసుకుందాం. ఇది ప్రాక్టికల్ పరీక్ష. దీనిలో మిమ్మల్ని కొన్ని ఆప్షన్ల గురించి ఒకదాని తరువాత ఒకటి అడుగుతారు. మీరు వాటిని ఎలా ఉపయోగిస్తారో ప్రాక్టికల్గా చూపించాలి. ఈ పరీక్ష 45 నిమిషాలు ఉంటుంది. మిమ్మల్ని అడిగే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలను చేసి చూపించాలి. తరువాత మీ సమాధానాలని సరిచూసుకోవాలి. మీ సమాధానాలు సరైనవో కావో మీరే చెక్ చేసుకొని మీ సమాధానాలని సరిచేసుకోవాలి. ఇప్పుడు మీ కంప్యూటర్లని స్విచ్ ఆన్ చేసి వీడియోలో చూపిన పద్ధతిని చూసి రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు పరీక్షని మొదలు పెడదాము. మొదట మీకు చూపించిన టేబుల్ని గీయండి. మీ అందరూ టేబుల్ని గీయగలిగారా? ఇప్పుడు ఇచ్చిన నెంబర్లని యాడ్ చేసి మీరు ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. టోటల్ చేసిన తరువాత మీ టీచర్కు చూపించండి. ఏదైనా మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో టోటల్ కాలం లోపల కింద సెల్లో క్లిక్ చేసి =sum అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత మీ ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ 3 సెల్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మీ యొక్క 3 సెల్స్ టోటల్ ఈ సెల్ లోపల రావటం గమనించవచ్చు. ఇప్పుడు తరువాత సెల్ లోపల క్లిక్ చేసి =sum అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ తరువాత మూడు సెల్స్ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయండి. ఇలా మీరు మిగిలిన సెల్స్లో కూడా టైప్ చేసి వాటి యొక్క టోటల్ని పొందవచ్చు. ఇప్పుడు మీ టేబుల్లో డిజైన్ని ఎలా అప్లై చేస్తారో చూపించండి. మీరు చేసిన దానిని మీ టీచర్కు చూపించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో టేబుల్ ఆప్షన్లోని ఆటో ఫార్మెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో మీకు కావలసిన ఫార్మెట్ స్టైల్ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ టేబుల్ ఆ ఫార్మాట్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత మీ డాక్యుమెంట్ని సేవ్ చేసి దానిని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి మార్చండి. సేవ్ చేసిన తరువాత మీ టీచర్కు చూపించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి
ఓపెన్ అయిన బాక్స్లోని సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఫైల్ నేమ్ అనే దగ్గర మీ పేరును టైప్ చేసి తరువాత ఫైల్ లొకేషన్ దగ్గర మీరు కావలసిన లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఫైల్ సేవ్ అవుతుంది. మీరు పైన ఉన్న టైటిల్ బార్లో మీరు ఏ పేరుతో సేవ్ చేశారో ఆ పేరు రావటం కూడా గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఫైల్ నేమ్ దగ్గర CS123 అని ఉంటుంది. సేవ్ యాజ్ టైప్ PDF అని ఉంటుంది. ఇప్పుడు మీరు సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో కింద ఉన్న ఎక్స్పోర్ట్ ఆప్షన్ను ప్రెస్ చేస్తే మీ ఫైల్ PDF ఫార్మాట్లోనికి సేవ్ అవుతుంది. తరువాత మీరు ఒక కొత్త పేజ్ని ఎలా తీసుకువస్తారో చూపించండి. మరియు సేవ్ అయిన ఫైల్ని అటాచ్ చేయటానికి హైపర్లింక్ని మరియు PDF ఫైల్ని ఉపయోగించండి. దీనిని మీ టీచర్కు చూపించండి. మరియు సరైన పద్ధతి ఏదో తెలుసుకోవటానికి వీడియోను చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు పైన ఉన్న హైపర్లింక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో పాత్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఫైల్ ఉన్న లొకేషన్ని తరువాత మీ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయాలి. తరువాత అప్లై అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి క్లోజ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ యొక్క లింక్ ఫైల్ ఈ పేజ్లో రావటం గమనించవచ్చు. మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసి మీ ఫైల్ని ఓపెన్ చేయవచ్చు. ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేసి దానికి క్యాప్షన్ని ఇవ్వండి మరియు మీ టీచర్కి చూపించండి. ఇప్పుడు సరైన సమాధానం కోసం వీడియోని చూడండి మరియు మీ సమాధానాన్ని దానితో చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో కింద ఉన్న డ్రాయింగ్ టూల్బార్లోని ఒక ఇమేజ్ను క్లిక్ చేసి మీ షీట్ లోపల డ్రా చేయండి. తరువాత ఇన్సర్ట్ ఆప్షన్లోని క్యాప్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు క్యాప్షన్ అనే దగ్గర మీ డ్రాయింగ్కు సంబంధించిన డీటెయిల్స్ను టైప్ చేసి తరువాత
ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ డ్రాయింగ్ కింద మీరు టైప్ చేసిన క్యాప్షన్ రావటం గమనించవచ్చు. తరువాత మీరు ఎన్వలప్ని ఎలా క్రియేట్ చేస్తారో చూపించండి. ఎన్వలప్లో 2 అడ్రస్, 2 కంప్యూటర్ శిక్ష, సెక్టర్ 55, గురుగాం అని ఉండాలి. ఫ్రమ్ అడ్రస్ ఏదైనా ఇవ్వవచ్చు. దీనిని మీ టీచర్కు చూపించండి. తరువాత వీడియోని చూసి మీ సమాధానాన్ని సరిచేసుకోండి. ఇప్పుడు మీ పాయింటర్ సహాయంతో న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఒక కొత్త పేజ్ని పొందండి. తరువాత ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఎన్వలప్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఎన్వలప్ అనే ఆప్షన్ లోపల మీ అడ్రస్ను టైప్ చేయండి. తరువాత కింద ఉన్న సెండర్ అనే దగ్గర మీ అడ్రస్ను టైప్ చేసి తరువాత ఫార్మాట్ ఆప్షన్లో పొజిషన్ అనే ఆప్షన్లో లెఫ్ట్ మరియు టాప్ ఆప్షన్లను సెట్ చేసుకోవాలి. తరువాత సైజ్ ఆప్షన్లో మీకు కావలసిన ఎన్వలప్ సైజ్ను సెలెక్ట్ చేసుకొని ఇన్సెర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ పేజ్ లోపల ఎన్వలప్ ఫైల్ రావటం మరియు మీరు టైప్ చేసిన అడ్రస్లు కూడా రావటం గమనించవచ్చు. తరువాత మీరు మెయిల్ మెర్జ్ని ఎలా అప్లై చేస్తారో చూపించండి. మరియు మెయిల్ మెర్జ్ని ఒక లెటర్ ఫార్మాట్కి చేయటానికి కూడా ఉపయోగించండి. దీనిని మీ టీచర్ చేత చెక్ చేపించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూసి సరైన పద్ధతిని అప్లై చేయండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న టూల్స్ ఆప్షన్లోని మెయిల్ మెర్జ్ విజార్డ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో స్టెప్స్ ఆప్షన్లు చూడవచ్చు. ఇంతకుముందు మీరు ఉపయోగించినట్లుగా నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తూ మీరు క్లిక్ చేసి తరువాత ఆప్షన్లోనికి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇన్సెర్ట్ అడ్రస్ దగ్గర మీ యొక్క అడ్రస్లను క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అడ్రస్ ఆప్షన్లో క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని మీరు సెలెక్ట్ డిఫరెంట్ అడ్రస్ లిస్ట్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇంతకుముందు సేవ్ చేసిన అడ్రస్ అయినా తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు క్రియేట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు టైటిల్ అనే దగ్గర సిఎస్ అని, ఫస్ట్ నేమ్ దగ్గర కంప్యూటర్, రెండో నేమ్ లాస్ట్ నేమ్ దగ్గర శిక్ష అని, తరువాత మీ డీటెయిల్స్ అన్నిటినీ వరుసగా ఈ బాక్స్ లోపల టైప్ చేసి
ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫైల్ నేమ్ అనే దగ్గర మీరు CS123456 అని టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ సెలెక్ట్ అడ్రస్ లిస్ట్ బాక్స్లో ఈ పేరు వస్తుంది. మీరు ఈ పేరును సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అడ్రస్ మీరు టైప్ చేసుకున్నది రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు దిస్ డాక్యుమెంట్ షెల్ బి కంటైన్ అడ్రస్ బుక్ బ్లాక్ అని ఉన్న దగ్గర క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ బాక్స్ లోపల మీ అడ్రస్ ఫార్మాట్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. తరువాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ ఆప్షన్లోని మీకు సంబంధించిన డీటెయిల్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు అడ్జస్ట్ లేఅవుట్ ఆప్షన్ వస్తుంది. ఇందులో మీరు మీ యొక్క పేర్లు పైన లేక మధ్యలో లేక కిందకు ఎలా సరిచేయాలో ఇక్కడ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉపయోగించి సరిచేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎడిట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొన్ని ఆప్షన్లు వస్తాయి. ఇందులో మీరు ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉండటం చూడవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫైల్ నేమ్ దగ్గర మీకు కావలసిన పేరును టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు తిరిగి మెయిల్ మెజ్ విజార్డ్ బాక్స్లోనికి వస్తారు. ఇందులో ఫినిష్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ సేవ్ అవుతుంది. ఇప్పుడు మీ పేరుతో ఒక మెనూని క్రియేట్ చేయండి. ఈ మెనూ కాపీ, కట్, పేస్ట్, సేవ్ మరియు సేవ్ యాజ్ ఆప్షన్లని కలిగి ఉండాలి. మీరు చేసిన మెనూని మీ టీచర్కు చూపించండి. సరైన సమాధానం కోసం వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో టూల్స్ ఆప్షన్లోని కస్టమైజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో మెనూస్ ఆప్షన్లోని న్యూ ఆప్షన్ను క్లిక్ చేయండి. మెనూ నేమ్ దగ్గర మీ మెనూ పేరును టైప్ చేయండి. తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. మెనూ కంటెంట్స్ లోపల క్లిక్ చేసి యాడ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క కమాండ్స్ అన్నీ రావటం గమనించవచ్చు. ఇందులో మీరు కాపీ, కట్, పేస్ట్ మీకు కావలసిన కమాండ్స్ను అన్నిటినీ యాడ్ చేసుకొని తరువాత క్లోజ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు పైన మీ మెనూ బార్ లోపల కొత్త ఆప్షన్ మీ పేరుతో రావటం గమనించవచ్చు. ఇందులో మీరు కాపీ, కట్, పేస్ట్,
సెలెక్ట్ అనే ఆప్షన్లు ఉండటం చూడవచ్చు. ఈ విధంగా మీరు మీకు కావలసిన మెనూని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగిస్తున్నందున మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్లని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. తరువాత క్లాస్లో మీ అందరూ ఈ మాడ్యూల్ పైన కంప్యూటర్ శిక్ష నిర్వహించే వ్రాత పరీక్షకి హాజరవుతారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు